हाय गाइस वेलकम बैक टू अवर चैनल गनी एक्सपेरिमेंट्स तेलुगु गाइस वीडियो अयिते ओक स्टूडियो लाइट अनेदि तैयार चेद्दाम ఈ లైట్ వచ్చేసి యూట్యూబ్ వీడియోస్ చేసుకునే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటదన్నమాట అలాగే ఈ లైట్ కి 12 వోల్ట్ పవర్ సప్లై ఇస్తే సరిపోతుంది మీరు 12 వోల్ట్ బ్యాటరీ అయినా యూస్ చేయొచ్చు లేదంటే 12 వోల్ట్ అడాప్టర్ అయినా యూస్ చేయొచ్చు అలానే ఇది కంప్లీట్లీ అడ్జస్టబుల్ అన్నమాట మీకు కావాల్సిన యాంగిల్ అయితే దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారే గానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదన్నమాట కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పివిసి షీట్ ని అయితే తీసుకుంటున్నాను దీని సైజెస్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్ అండ్ టూ పివిసి స్ట్రిప్స్ ని అయితే కట్ చేసుకున్నాను ఇవి ఎందుకంటే వీటితో చుట్టూ ఫ్రేమ్స్ ని అయితే తయారు చేసుకోవడానికి అండ్ వీటి లెంగ్త్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ అలానే నేను ఒక 12 ఎల్ఈడి లైట్స్ ని అయితే తీసుకున్నాను అండ్ ఇవి 12 వోల్ట్ మీద అయితే వర్క్ అవుతాయి మన లైట్ కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది అండ్ వీటి కలర్ వచ్చేసి కూల్ వైట్ అన్నమాట ఇప్పుడైతే ఫ్రేమ్స్ ని అయితే స్టిక్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఎల్ షేప్ లో బెండ్ తిరగాలి కదా అందుకోసం గ్యాస్ లైటర్ తో హీట్ చేసుకొని బెండ్ చేసుకుంటున్నాను इंको सैड अला सेम इदे विधा इंको सैड अंटेकान इकड़ा इलागे हीटे बेंडान इपड़े एक्स्ट्रा पीसेस कटेकंदा इप्ड वीट ने नुक्पे फुल फेविक वेसको अंटेकोवे अंड आ जॉइंट्स दर पीवीसी पीसेस अंटुना चूड्स अगर कंप्लीट लुक एलाो चाला पर्फेक्ट वन सेम इला बॉक्स तैयार अंड मध्य कटआउट अंड आ पक्ने 12 वोल्ट फीमेल पोर्ट अंटेकना इपड़े पीवीसी शीट एलईडी लाइट फुल फेविक वेसको अंटेकान ఇక్కడనే కాదు మన ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి పోస్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి గని ఎక్స్‌పెరిమెంట్స్ తెలుగు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్లి చెక్ చేయండి మంచి పోస్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాం అండ్ అలాగే మీ దగ్గర ఏమన్నా ఐడియాస్ ఉంటే కింద కామెంట్స్ లో నాకు తెలియజేయండి డెఫినెట్లీ వాటిని చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇప్పుడైతే బయటికి ఎక్స్పోజ్ అవుతున్న వైర్స్ అన్ని లోపలకి పెట్టేసుకుంటున్నాను పాజిటివ్ నెగటివ్ వైర్స్ బయట తీసుకోవడానికి అక్కడ హోల్ అయితే వేసుకుంటాను ఇక్కడైతే ఎల్ఈడికి ఒక ఎండ్ పవర్ ఇస్తే సరిపోతుందన్నమాట ఇంకో ఎండ్ అవసరం లేదు అందుకోసం ఆ వైర్స్ ని కట్ చేసుకొని హీట్ సింక్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే బయటికి వచ్చిన వైర్స్ కి అయితే కనెక్షన్స్ చూద్దాం ముందుగా ఈ బాక్స్ లో స్విచ్ ని అయితే ప్లేస్ చేసుకుంటున్నాను అలానే చిన్న వైర్ అయితే తీసుకుంటున్నాను ఆ వైర్ ని ఛార్జింగ్ పోర్ట్ పాజిటివ్ కి అయితే సాల్డర్ చేసుకుంటున్నాను ఇంకో ఎండ్ వచ్చేసి స్విచ్ కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను ఇవంతా బేసిక్ కనెక్షన్స్ అన్నమాట మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంటాయి ఇప్పుడు ఎల్ఈడి పాజిటివ్ వచ్చేసి స్విచ్ కి అయితే సాల్డర్ చేసుకుంటున్నాను అండ్ నెగటివ్ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ నెగటివ్ కి అయితే సాల్డర్ చేసుకుంటాను ఇప్పుడైతే క్యాప్ పెట్టుకొని ఫుల్ గా ఫెవికిక్ అయితే వేసుకుంటాను ఇప్పుడైతే ఒకసారి టెస్ట్ చేద్దాం మన లైట్ అనేది ఎలా గ్లో అవుతుందో మీరు చూడొచ్చు అక్కడ చాలా పర్ఫెక్ట్ గా అయితే గ్లో అవుతుంది అండ్ నేను దీనికి ఇచ్చిన పవర్ ని కూడా చూపిస్తాను ఎగ్జాక్ట్ 12 వోల్ట్ అయితే ఉందన్నమాట ఇప్పుడైతే ఈ లైట్ ని మౌంట్ చేయడానికి చిన్న స్టాండ్ అయితే తయారు చేసుకుంటాను इदे पीवीसी शीट हीट इला रौंड शेप बेंड पीवीसी शीट हीट बेंड हॉल वेसको अलगे रेंडु पीवीसी पीसेस की हॉल वेसको अलगे टू इंच नट बोल्ट
ఇప్పుడైతే ముందుగా పీవీసీ షీట్లో నట్ బోల్ట్ని అయితే పెట్టుకుంటున్నాను, తర్వాత ఎల్ షేప్లో మోల్డ్ చేసింది పెట్టుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ పెన్ క్యాప్ అన్నమాట. ఇది ఇదనే కాదు, ఏదన్నా వాడచ్చు, జస్ట్ స్పేస్ కోసమే. ఇప్పుడైతే మళ్ళీ ఎల్ షేప్లో మోల్డ్ చేసుకున్నది అయితే పెట్టుకుంటున్నాను. ఫైనల్గా ప్లెయిన్ పీవీసీ షీట్ని పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే నట్తో ఫుల్ టైట్ చేసుకోవడమే. ఇప్పుడైతే రింగ్ పెట్టుకుని ఫుల్గా ఫెవికిక్ అయితే వేసుకుని అంటించేసుకుంటాను. ఇక్కడైతే హోల్డర్ని లైట్గా పెట్టేసుకుని ఫుల్గా ఫెవికిక్ అయితే వేసుకుని అంటించేసుకుంటాను. ఇంకా అలానే దీనికి మంచిగా పెయింటింగ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు మీరు చూడొచ్చు నేనైతే మంచిగా పెయింట్స్ అయితే చేసుకొస్తున్నాను అన్నమాట. ఈ లుక్స్ ఎలా అనిపిస్తున్నాయో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే లైట్గా డిఫ్యూజర్ కింద ఇక్కడ ఫిలిం షీట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ఫిలిం షీట్ వచ్చేసి మోటార్ వైండింగ్స్లో వాడతారు కదా, అదే అన్నమాట ఇది. ఈ సైజ్ పీస్ వచ్చేసి అరౌండ్ 22-30 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు, కానీ ఇది మనకు ఫ్రీగానే ఇచ్చారు. ఈ ఫిలిం షీట్ మీకు కావాలనుకుంటే మోటార్స్ వైండింగ్ చేసే షాప్లో అడగండి, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడైతే ఈ ఫిలిం షీట్ని ఇలా పెట్టుకుని ఫుల్గా ఫెవికిక్ అయితే వేసుకుని అంటించేసుకుంటాను. ఇప్పుడు మీరు చూడొచ్చు మంచిగా ఫిలిం షీట్ని స్టిక్ చేసుకున్నాను అన్నమాట. ఆ లైట్కి హ్యాండిల్ పెట్టాం కదా, దానికి కావాల్సిన యాంగిల్ అయితే మనం బెండ్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని ఒక డార్క్ రూమ్లోకి తీసుకెళ్లి ఫుల్ టెస్టింగ్ అయితే చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను కంప్లీట్గా ఒక డార్క్ రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఒక లైట్ కూడా ఆన్ చేసలేదు. ఇప్పుడు చూడండి నేను లైట్ అయితే ఆన్ చేస్తాను ఎంత బ్రైట్గా అయితే వెలుగుతుందో. మీరు చూడొచ్చు చాలా బ్రైట్గా అయితే వెలుగుతుంది అన్నమాట. అండ్ అలాగే అక్కడ యూజ్ చేస్తున్న బ్యాటరీ కూడా చూడొచ్చు, అది 12V 15A బ్యాటరీ అన్నమాట. దీని ఇలా బ్యాటరీ మీదనే కాదు 12V అడాప్టర్ మీద కూడా ఏసీతో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లైట్ అయితే చాలా బ్రైట్గా అయితే వెలుగుతుంది అన్నమాట. ఇక నుంచి మన వీడియోస్కి అయితే ఇది యూజ్ చేద్దాం. సో చూసారు కదా వీడియో, వీడియోని ఒక లైక్ చేసి వీడియో ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లాస్ట్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై గైస్.